నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రజనీకాంత్ పొలిటికల్ అనలిస్ట్ నేటి భారతం ప్రోగ్రామ్కి స్వాగతం జస్టిస్ చంద్రు గారు జై భీమ్ మూవీ మీరందరూ చూసే ఉంటారు జై భీమ్ మూవీ తర్వాత హైయెస్ట్ సర్చ్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే జస్టిస్ చంద్రు గారు తమిళనాడు నుంచి వచ్చినటువంటి జస్టిస్ చంద్రు మీపై ఎక్కువగా సర్చ్ చేస్తూ అతని గురించి తెలుసుకోవాలని చెప్పి యువత ఎంతోమంది ప్రయత్నిస్తున్నారు అసలు జస్టిస్ చంద్రు గారు ఎవరు తన నేపథ్యం ఏంటి ఎందుకు తను ఈరోజు ఒక నేషనల్ లెవెల్ హీరో కాగలిగాడు అతన్ని మనము ఏ రకంగా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి ఇప్పుడున్నటువంటి యువతకు తను ఇచ్చేటువంటి సందేశం ఏంటి అనే దానిపై తన యొక్క బయోగ్రఫీని మీ ముందుకు తీసుకురావడం కోసం నేను ఈ వీడియోని చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు చూడండి మీరు కూడా ఈ జస్టిస్ గారి యొక్క జీవితం నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ ఈ వీడియోని చేస్తున్నాను జై భీమ్ మూవీ ఓటీటీలో చాలా వైరల్ అయిన హైయెస్ట్ వ్యూర్షిప్ ఉన్నటువంటి ఒక మూవీ అసలు జై భీమ్కి అంత ఎందుకు క్రేజ్ వచ్చిందని చెప్పి మనం చూసినట్లయితే తమిళనాడులో జరిగినటువంటి ఒక నిజమైన జీవిత కథని ఆధారంగా ఈ మూవీని నిర్మాణం చేయడం జరిగింది తమిళనాడులో ఉన్నటువంటి ఒక ట్రైబల్ కుటుంబంపై పెట్టిన ఒక తప్పుడు కేసు విషయంలో ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి జస్టిస్ చంద్రు గారు పోరాటం చేసి ఆ కుటుంబానికి ఏ రకంగా న్యాయాన్ని కలిగించాడు ఈ దేశంలో ఇంకా న్యాయ వ్యవస్థ బతికే ఉంది రాజ్యాంగం వల్ల ఒక అణగారినటువంటి కుటుంబానికి ఏ రకంగా న్యాయం జరిగిందనేటువంటి తన నిజ జీవితంలో జరిగినటువంటి ఒక సన్నివేశాన్ని ఒక సంఘటనని ఆధారంగా నిర్మాణం చేసినటువంటి చిత్రమే జై భీమ్ దానికి తమిళ సూపర్ స్టార్ సూర్యగారు యాక్ట్ చేయడం వల్ల దానికి ఇంకా ఎక్కువ ఎలివేషన్ రావడము ఈ దేశంలో పెద్ద గుర్తింపు రావడం మనం చూసాం ఈ మధ్య స్టాలిన్ గారు కూడా మూవీని చూసి ఒక అప్రిషియేషన్ లెటర్ని కూడా మూవీ టీమ్కి అందేయడం మనందరం చూసాం సో చంద్రు గారు తన జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన ఆధారంగానే ఇంత ఇన్స్పిరేషన్ వస్తే ఆయన జీవితం ఏంటి అని చెప్పి మనం కనుక తొంగి చూసినట్లయితే మనకి ఇంకా ఇంకా ఎక్కువ ఇన్స్పిరేషన్ వస్తుందని చెప్పి నా ఉద్దేశం తన జీవితం ఏంటి అనేది తను సాధించిన విజయాలని మీ ముందు ఉంచడం కోసమే నేను ఈ వీడియోని చేస్తున్నాను సో జస్టిస్ చంద్రు గారు నైన్టీన్ ఫిఫ్టీ వన్లో శ్రీరంగం అనే విలేజ్లో తిరుచినాపల్లి అనేటువంటి జిల్లాలో తమిళనాడులో జన్మించడం జరిగింది తాను చిన్నప్పటి నుంచే ఒక స్టూడెంట్ లీడర్గా సిపిఎంకి అనుబంధ విభాగంలో స్టూడెంట్ లీడర్గా పనిచేస్తూ తాను చిన్న ఏజ్ నుంచే ఎన్నో ఎడ్యుటేషన్స్లో ఎన్నో కార్యక్రమాలని ఎన్నో ఇనిషియేటివ్స్ని చేపడుతూ వచ్చాడు తాను డిగ్రీ జాయిన్ అయినటువంటి లయోలా కాలేజ్ ఏదైతే ఉందో తమిళనాడులో అందులో సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే తను చేపట్టినటువంటి నిరసన కార్యక్రమాలకి తట్టుకోలేక ఆ కాలేజీ యాజమాన్యము అతనిని కాలేజీ నుంచి బహిష్కరించడం జరిగింది తర్వాత ఆయన నిరుత్సాహపడకుండా ఇంకొక కాలేజీలో క్రిస్టియన్ కాలేజ్ ఆఫ్ తమిళనాడులో అడ్మిషన్ తీసుకొని తను అక్కడ తన తన డిగ్రీని పూర్తి చేయడం జరిగింది సో ఆ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత కూడా తాను ఎన్నో ఎజిటేషన్స్లలో పార్టిసిపేట్ చేస్తూ ఎన్నో పౌర హక్కుల సమస్యలపై పోరాటం చేస్తూ తాను తన ప్రయాణాన్ని ముందుకు సాగించాడు తరువాత తను నైన్టీన్ సెవెంటీ త్రీలో ఒక లా కాలేజీలో జాయిన్ కావడము ఆ లా కాలేజీలో లా కాలేజ్లో జాయిన్ అయినప్పటికీ జాయిన్ అయినప్పుడు తన ట్రాక్ రికార్డును చూసి ఆ కాలేజీ యాజమాన్యం తనకి అసలు హాస్టల్ సీట్ ఇవ్వడానికి కూడా ముందుకు రాలేదు నిరుత్సాహం చెందక తను ప్రయత్నించి తను పోరాటం చేసి తను హాస్టల్లో సీటును సంపాదించుకొని తను లా పూర్తి చేయడం జరిగింది తర్వాత తను లా పూర్తి చేసిన తర్వాత తాను కమర్షియల్గా వెళ్ళి తను కేసులు వాదించుకొని డబ్బులు సంపాదించుకోవాల్సినటువంటి వ్యక్తి అలా చేయకుండా తను వచ్చిన నేపథ్యాన్ని మరవకుండా తను తను వచ్చినటువంటి తను ఎలా కష్టపడి ఎలా పోరాటాలు చేసుకుంటూ వచ్చాడు అలానే తను ఒక లాయర్ వృత్తిలోకి వచ్చినాక కూడా ప్రజల సమస్యలపై అనగారిన వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై మానవ హక్కుల ఉల్లంఘనలపై ఎన్నో కేసులు తను వాదించడం అసలు కేసులకు ఎలాంటి డబ్బులు తీసుకోకుండా కూడా న్యాయం జరిగేటట్టు తను పోరాటాలు చేయడం తన జీవితంలో ఎన్నో కేసులు సాల్వ్ చేయడం జరిగింది అందులో నుంచే ఒక సంఘటనయ్యే ఈ జైబీ మూవీలో చూపించినటువంటి ఒక ట్రైబల్ కుటుంబానికి సంబంధించినటువంటి కేసు ఇలా తను ఎన్నో పోరాటాలు చేస్తూ ఎన్నో రకాలుగా మానవ హక్కుల భంగం కలుగుతున్న సందర్భాలన్నిట్లలో తను వర్క్ చేస్తూ న్యాయాన్నిస్తూ రెండు వేల ఆరో సంవత్సరంలో అడిషనల్ జడ్జిగా మద్రాస్ హైకోర్టుకి తను తనని నియమించడం జరిగింది రెండు వేల ఆరు నుంచి రెండు వేల తొమ్మిది వరకు తను ఒక అడిషనల్ జడ్జిగా పనిచేస్తున్న క్రమంలో తను చేసినటువంటి వర్క్ను గుర్తించి రెండు వేల తొమ్మిదిలో తనకి పర్మనెంట్ జడ్జి హోదాని కూడా హైకోర్టులో కల్పించడం జరిగింది అంటే రెండు వేల తొమ్మిది నుంచి తను ఒక ఫుల్ టైమ్ జడ్జిగా మద్రాస్ హైకోర్టులో పనిచేస్తూ వస్తున్నారు సో తను ఎలా అయితే లాయర్గా ఉన్నప్పుడు ఎలా అయితే కేసులు పరిష్కరించాడో అలానే తను జడ్జిగా వచ్చిన తర్వాత కూడా అలాంటి కేసులే ఎక్కడైతే ఈ లో ప్రొఫైల్ కేసులు జాతి వివక్షకు సంబంధించి కుల వివక్షకు సంబంధించి లేదంటే మానవ హక్కులకు సంబంధించి భంగం కలిగినటువంటి కేసులని త్వరితగతిగా తను సాల్వ్ చేస్తూ ఎన్నో కేసులని త్వరగా సాల్వ్ చేసినటువంటి ట్రాక్ రికార్డు సృష్టించినటువంటి వ్యక్తి జస్టిస్ చంద్రు గారు ఏ జడ్జికైనా కానీ తన జీవితంలో ఒక పది నుంచి ఇరవై వేల కేసులకు మాత్రమే తీర్పులు చెప్పడం అనేది జరుగుతుంది కానీ జస్టిస్ చంద్రు గారు రెండు వేల తొమ్మిది తర్వాత తను ఒక తొంభై ఆరు వేల కేసులకి తీర్పులు చెప్పడం మనం చూసాం ఈ తొంభై ఆరు వేల కేసులలో ఎంతోమంది పేద మధ్యతరగతి అనగారిన వర్గాలకి ఎంతోమందికి న్యాయం జరిగిందన్నది వాస్తవం అంతేకాకుండా తను ఇచ్చినటువంటి జడ్జిమెంట్లలో ప్రధానంగా మనం చెప్పుకోదగిన కొన్ని జడ్జిమెంట్లు మీ దృష్టికి తీసుకొస్తాను ఒకటి వచ్చేసి తమిళనాడులో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన పథకంపై కొంతమంది మహిళలని ప్రభుత్వం పక్కకు పెట్టడం జరిగింది ఆ కేసుని తను సాల్వ్ చేయడం వల్ల ఇరవై ఐదు వేల మంది మహిళలకి మళ్ళీ ఉద్యోగము మధ్యాహ్న భోజనం పథకం ద్వారా ఉద్యోగం కల్పించినటువంటి మహానుభావుడు జస్టిస్ చంద్రు రెండో జడ్జిమెంట్ వచ్చేసి తను కులాలకి మతాలకి అతీతంగా ప్రతి గ్రామంలో ఒక శ్మశాన వాటిక ఉండాలి అని చెప్పి జడ్జ్మెంట్ ఇచ్చినటువంటి మహానుభావుడు జస్టిస్ చంద్రు గారు అంటే మనం చూస్తే ఏ గ్రామానికి పోయినా ఈ కులం వల్ల శ్మశాన వాటికి ఇది ఈ మతం వల్ల శ్మశాన వాటికి ఇది అని ఉంటుంది దానికి అగెనిస్ట్గా అలా ఉండకూడదు అనే ఉద్దేశంతో కుల వివక్ష మత వివక్ష ఉండొద్దు అనే ఉద్దేశంతో అందరికీ కలిపి ఒకటే శ్మశాన వాటికను నిర్మించుకోవచ్చు అని చెప్పి ఒక గొప్ప తీర్పునిచ్చినటువంటి జడ్జి జస్టిస్ చంద్రు గారు ఇంకా మూడో జడ్జిమెంట్ విషయానికి వస్తే ఆలయాలల్లో ఎప్పుడు పురుషులే పనిచేస్తుంటారు అర్చకులుగా మహిళలకు కూడా పనిచేసే హక్కు ఉంటుంది మహిళలు కూడా అర్చకులుగా పనిచేయచ్చు ఆలయాల్లో అని చెప్పి ఒక గొప్ప తీర్పు ఇచ్చినటువంటి జడ్జి జస్టిస్ చంద్రు గారు సో ఇలా తను ఇచ్చినటువంటి తొంభై ఆరు వేల జడ్జిమెంట్లలో ఇంకా ఎన్నో పేద మధ్య తరగతి అనగారిన వర్గాలకు ఎంతో న్యాయం జరిగిందన్నది మనందరం గమనించాల్సినటువంటి విషయం తను హైకోర్టు న్యాయమూర్తిగా హోదాలో ఉన్నప్పుడు తనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి కారుపై ఎర్రబుగ్గా ఉండొద్దు అని చెప్పి తీసేసినటువంటి వ్యక్తి జస్టిస్ చంద్రు గారు అంతేకాకుండా తనకు సెక్యూరిటీ కూడా వద్దు అని చెప్పి సెక్యూరిటీకి అయ్యే ఖర్చు ఇంకా వేరే దానికి పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి సెక్యూరిటీని కూడా విత్డ్రా చేసినటువంటి వ్యక్తి జస్టిస్ చంద్రు గారు ఇలా చాలా సింప్లిసిటీగా తను తను ఎక్కడ కూడా హడావుడి లేకుండా అట్టహాసం లేకుండా తన హోదాను కూడా పక్కకు పెట్టి ఒక కామన్ మ్యాన్గా తను లాయర్గా ఉన్నప్పుడు ఒక స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు ఎలా అయితే ఉన్నాడో అంత ఉన్నత స్థాయికి చేరిన జస్టిస్ స్థాయికి చేరిన తర్వాత కూడా తను అదే స్థాయిలో ఉంటూ అదే ఫండమెంటల్స్ని తను ఫాలో కావడం అనేది చాలా గొప్ప విషయం జనరల్గా జీవితంలో ఎదుగుతున్న క్రమంలో ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మనం వచ్చినటువంటి గ్రాస్ రూట్స్ని మర్చిపోయి మనం పడ్డ కష్టాన్ని మనం ఎదిగిన విధానాన్ని మర్చిపోయి మనం వేరే రకంగా బిహేవ్ బిహేవ్ చేయడం మనం చాలామందిలో చూస్తూ ఉంటాం అలా మార్పును మనం చూస్తూ ఉంటాం కానీ జస్టిస్ చంద్రు విషయంలో అలా జరగలేదు తను ఏ స్థాయిలో ఉన్నప్పటికీ తను వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏందన్నది తను ఎప్పుడూ గుర్తుంచుకుంటూ చాలా సింప్లిసిటీగా తన జీవనాన్ని గడపడం మనం చూసాం అంతేకాకుండా జనరల్గా కోర్టులో ఉన్నప్పుడు లాయర్లు వాదిస్తున్నప్పుడు జడ్జి గారిని ప్రస్తావిస్తూ మై లార్డ్ అని చెప్పి అంటుంటారు సో జస్టిస్ చంద్రు గారు జడ్జిగా ఉన్నప్పుడు లాయర్లకి అలా మై లార్డ్ అని అనాల్సిన అవసరం లేదు అని చెప్పి దిశానిర్దేశం చేసినటువంటి గొప్ప వ్యక్తి జస్టిస్ చంద్రు గారు రెండు వేల పదమూడులో తను రిటైర్డ్ అయిన రోజు కూడా జనరల్గా ఫేర్వెల్ పార్టీ ఇవ్వడము ఫైవ్ స్టార్ హోటల్స్లో పెద్ద పెద్ద హోటల్స్లో జడ్జిలకి ఫేర్వెల్ ఇవ్వడం మనందరం చూస్తూనే ఉంటాం కానీ తన విషయంలో అలాంటి ఫేర్వెల్స్ ఏమీ వద్దు అని చెప్పి ఆ ఫేర్వెల్కి అయ్యే ఖర్చు ఏదన్నా ఉంటే ఏదన్నా మంచి విషయానికి ఉపయోగించుకోమని చెప్పి తాను ఆ లాస్ట్ డే రోజు కూడా తనకిచ్చినటువంటి కారుని అదే కోర్టులో సరెండర్ చేసేసి తన డ్రైవర్కి ఒక థ్యాంక్ యూ చెప్పి నుంచి ఆటోలో తర్వాత ట్రైన్లో తన ఇంటికి వెళ్ళిపోవడం మనం అందరం చూసాం సో ఇదండి తన జస్టిస్ చంద్రుగారి యొక్క గొప్పతనం ఇలాంటి జడ్జిలు ఇలాంటి లాయర్లు ఈ దేశానికి ఎంతో అవసరం ఇలా ఎంతోమంది కూడా ఉండి ఉంటారు వాళ్ళు చేసినటువంటి మంచి పనులు బయటికి రాగు రా రావు ఎందుకంటే అలాంటి వాళ్ళపై ఈ ఉన్నటువంటి ప్రధాన మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఎవరు చర్చించుకోరు కాబట్టి అలాంటి వాళ్ళు బయటికి తెలియదు కానీ ఈ జైబీ మూవీ ద్వారా ఇవాళ మన అందరం ఈ జస్టిస్ చంద్రు గారి గురించి తెలుసుకునేటువంటి అవకాశం మనందరికీ దొరికింది సో ఈ దొరికిన తర్వాత మనం ఏదో వదిలేయకుండా అసలు జస్టిస్ చంద్రు గారి జీవితాన్ని మనము పరిశీలించి అందులో నుంచి ఎంతో ఇన్స్పిరేషన్ మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని చేస్తున్నాను మనం కూడా మన నిజ జీవితంలో జస్టిస్ చంద్రులాగా మనం కూడా మనకు చాతనైనంత వరకు మనకు వీలైనంత వరకు మనం కూడా న్యాయపరంగా న్యాయబద్ధంగా జీవనం సాగిస్తే బాగుంటుంది వీలైన కాడ మనము సహాయం చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది కాబట్టి మనము జస్టిస్ చంద్రు గారిని ఒక రోల్ మన కళ్ళ ముందు ఉన్న వ్యక్తి కాబట్టి మన తనొక రోల్ మోడల్గా తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం ఇదండి నేను చెప్పాలనుకున్నటువంటి విషయం జై హింద్